ఒక తల్లి కట ఒకడే కొడుకు అంటే అలారముదుగా పెంచుతుంది. ఒకరోజు అనుకోకుండా వాడు పక్కన ఇంట్లో కోడిగుడ్లు దొంగతనం చేశాడండి. మరి తెచ్చినప్పుడు వాడు ఎక్కడెవరా నీకు ఇవి అని అడగాల? అడగకుండా ఏం కూర చేద్దామా అనుకుంటున్నారా? నువ్వు ఈ లోపల గుడ్లు తెచ్చావు, ఈ రోజు మనకు ఎగ్ ఫ్రై అన్నదంట. అప్పుడు వాడు అనుకున్నాడు, వా అమ్మ మా అమ్మ ఎంత ఆనందం ఎప్పుడు లేదు, నేను గుడ్లు తెచ్చేసరికి ఎంత ఆనందంగా ఉందని చెప్పి. అంటే నేను తెస్తుంటే మా అమ్మకి ఆనందం అన్నమాట, మమ్మల్ని ఏదో ఒక విధంగా బాగా ఆనంద పెట్టాలని తెల్లారే కోడినే పట్టుకొచ్చాడంట వాడు. ముందు గుడ్లు తెచ్చాడు, తర్వాత అమ్మ గద్దించకపోయేసరికి ఈసారి కోడినే తెచ్చాడు. మీరు కోడిని తెచ్చినప్పుడు ఎక్కడదా ఈ కోడి అనవదా అనలేదు. ఏం కూర చేద్దామా అనుకుంటున్నా నాన్న, నువ్వు ఇప్పుడు కోడిని తెచ్చావు, ఈ రోజు మనకు చికెన్ ఫ్రై అన్నదంట. అమ్మో 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 మా అమ్మ ఎంత బాగా ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఇక వాడు విపరీతంగా దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. అడ్డం వచ్చిన వాళ్ళు అవసరం అయితే పొడి చేయటం, ఎందుకంటే వీడికి భయం లేదు కదండి. చివరికి వీడు చేసిన హత్యలకి, వీడు చేసిన భయంకరమైన నేరాలకి వీడికి ఉరిశిక్ష అమలు చేయాలన్నారంట. ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడినప్పుడు ఒక చివరి కోరిక అడుగుతారన్న. వాడు అడిగాడంట, నీ కోరిక ఏంట్రా అంటే వాడు అన్నాడంట, మా అమ్మని తీసుకురండి నా దగ్గర చూపించండి అన్నాడండి. వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అంత దూరం నిలబెట్టారంట. అమ్మా కొంచెం ఇటు రమ్మా అన్నాడంట. కొంచెం దగ్గరకు రమ్మా అంటే ఏంట్రా అనుకుంటూ వచ్చిందంట. లాగి బలంగా ఒక్కటి పెరికాడంట నీ చెంప మీద పెట్టి. ఏంట్రా నన్ను కొడుతున్నావు అంటుందంట. అమ్మా ఈ దెబ్బ ఎప్పుడు కొట్టాలో తెలుసా నన్ను, నువ్వు కోడిగుడ్లు తెచ్చినప్పుడు కొట్టాలమ్మా. ఎప్పుడు? నేను కోడిగుడ్లు తీసుకొస్తే ఎక్కడ తెచ్చావురా, ఎక్కడి నుంచి తెచ్చావు అని చెప్పి నువ్వు కొట్టాలి కదమ్మా నన్ను. నువ్వు కొట్టలేదు, నువ్వు నవ్వావు, నీ మొహం ఆనందం చూసి నేను కోళ్ళే పట్టుకొచ్చాను. అయినా కొట్టావా కోడి ఎప్పుడైనా, దొంగతనాలు చేసినప్పుడు కొట్టావా? ఈ రోజు నా ప్రాణం మీదకి వచ్చింది నీ పెంపకం. అక్కడ ఈ శిక్ష అమలు చేసే వాళ్ళతో అంటున్నాడంట, నీకు గనక జ్ఞానం ఉంటే నన్ను కాదు ఉరి తీయాల్సింది, మా అమ్మను ఉరి తీయండి అన్నాడంటాడు. కొంతమంది తల్లులకు అసలు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. కోళ్ళు బ్రహ్మాండంగా పెంచుతారు, కుక్కలు బరే పెంచుతారు, ఇంటి నిండా కుక్కలు, ఇంటి నిండా కోళ్ళు, పశువులు, గేదెలు పెంచడం తెలుసు కానీ నీకు బిడ్డలను పెంచడమే తెలియదు. ఇన్ని తెలుసుకున్నావు, పిల్లలు పెంచడం తెలుసుకున్నావా? మళ్ళీ అయ్యగారుల దగ్గరకు వచ్చి గట్టిగా చేయండి అయ్యగారు ప్రార్థన. నువ్వు చేయవా? యోబు గారు ప్రతిరోజు ఏం చేశాడో చూడండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి దహన బలులు అర్పిస్తూ వచ్చాను. యోబు నిత్యము పిల్లల కోసం అంత శ్రద్ధ తీసుకుంటాడండి. ఆ రోజులు బలులు అర్పించే రోజులు కాదు అవి, పాత నిబంధన అంటే బలులు అర్పించే రోజులు. ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరంలా, మనం దేవుని బలిపీఠం ఉందంటే మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో పిల్లల కోసం ఏం చేయాలి? ప్రతినిత్యం ప్రార్థన చేయాలి, వాళ్ళకు వాక్యం నేర్పించాలి. అలా నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో బలవంతుని చేతిలో, చెప్పాలి బలవంతుని చేతిలో, దేవుని కోసం మీ పిల్లలు వాడబడాలని మీరు ఆశపడొద్దా? బలవంతుడైన ఆ దేవుని చేతిలో బాణంగా ఉంచొద్దా? మనకు దేవుడు గర్భఫలాలు ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయన కోసం. గుమ్మములో తమ విరోధులతో వాదించాలనుంది అక్కడ 127 కీర్తనలో. కనుక గర్భఫలము దేవుడిచ్చింది నీకోసం కాదు అమ్మా, నీకోసం కాదు, దేవుని కోసం. వాళ్ళని దేవుని కోసం పెంచాలి.